ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రజలాడ హల్లెలూయా చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాం. చదవండి, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చాలు, తలలు పగెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. సొదొమ గొమొర్రా పట్టణాలలో పాపము బాగా విస్తరించింది. పెద్ద చిన్న ఆడ మగ వాయు వరసలు తేడా లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. అయితే అది దేవుని దృష్టికి వెళ్ళింది. అది నిజమా కాదా తెలుసుకుందామని దేవుడే తన సేవకులను పంపాడు. వచ్చి ఆ దేవదూతలు గమనిస్తే సొదొమ గొమొర్రా పట్టణాలలో పాపం అలాగే విస్తరించింది. అప్పుడు లోతు భార్యను, లోతు ఇద్దరు కుమార్తెలను ఆ దేవదూతలు బయటికి తీసుకుని వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్నిగంధకములతో తగలబెట్టారు. ఆ అగ్నిగంధకములు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. అది 2వ మరణం. ఎక్కడున్నాయి అగ్నిగంధకములు? అగ్నిగుండంలో ఉన్నాయి. అగ్నిగుండం ఇంకా ఓపెనింగ్ కాల, ఓపెన్ కాకమునిపి అగ్నిగుండములు ఉన్న అగ్నిగంధకాలను భూమి మీదకి పంపి సొదొమ గొమొర్రా పట్టణాలను తగలబెట్టేశారు. చదివాత్ గమనించారు. అయితే లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. అంటే అగ్నిగుండము నుండి లోతును తప్పించాడు దేవుడు. అలాగే దేవుని ద్వారా వస్తున్న ఉగ్రత కానీ, సాతాను ద్వారా వస్తున్న ఉగ్రత కానీ, సాతాను సంబంధమైన మనుషుల ద్వారా వస్తున్న ఉగ్రత కానీ, ఒకవేళ అజ్ఞానముగా ప్రవర్తించడంలో వచ్చే ఉగ్రతను బట్టి కానీ, వీటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. అగ్నిగుండం నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. పరలోక రాజ్యములో చేర్చుకుంటాడు. పరలోక రాజ్యములో కోట్ల సంవత్సరాల గొప్ప శాంతి, సంతోషము, సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. లోతును తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు. ఈ లోకములో ఒకవేళ నిందలు ఉన్నాయేమో, అవమానాలు ఉన్నాయేమో, దరిద్రత ఉన్నదేమో, కరువు ఉన్నదేమో, కష్టాలు ఉన్నాయేమో, శ్రమలు ఉన్నాయేమో, నిరుద్యోగ సమస్య ఉన్నదేమో, ఏదో సమస్యలు ఉన్నాయి మీకు, మీ పిల్లలకు. వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఉన్న సమస్యల నుండి తప్పిస్తాడు. రాబో సమస్యల నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. దేవుడు తప్పించాలని ఆశపడి మీతో మాట్లాడుతున్నాడు. లోతు జీవితాన్ని మీ ముందు ఉంచి, లోతు అంటే గట్టిగా చుట్టుకొనువాడు అని అర్థం. గట్టిగా చుట్టుకొనుట అంటే విడిచిపెట్టకుండా బ్రతిమలాడి ప్రార్థన చేయుట అని అర్థం. అలా దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతిమలాడి ప్రార్థన చేయటం నేర్చుకుంటే ఎన్ని సమస్యలైనా దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. అగ్నిగుండం నుండి తప్పిస్తాడు. ఆమేన్. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. అలా గట్టిగా చుట్టుకునే అనుభవం ఉండాలి. తల్లిదండ్రులు పగలంతా కనిపించలేదు, సాయంత్రానికి రాగానే పిల్లలు ఏం చేస్తారు? పరుగు వచ్చి పిల్లలు గట్టిగా చుట్టేసుకుంటారు. గట్టిగా చుట్టుకొని పిల్లలు మౌనంగా ఉంటారా? రూపాయి కొనుక్కోవాలి ఇప్పుడు చుట్టుకుంటారు గట్టిగా. అలాగే బ్రతిమలాడతారు డబ్బులు ఇవ్వమని. అలాగే ఇక్కడ గట్టిగా చుట్టుకొనుటంటే ప్రార్థనలో దేవుణ్ణి బ్రతిమలాడుకొనుట అని అర్థం. ఇలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో గట్టిగా బ్రతిమలాడుతావో దేవుణ్ణి, ఆయన మహాజాలి గల దేవుడు, మహాప్రేమ గల దేవుడు, వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. విడిపించి విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఎవరైనా విడిపించి గొప్ప చేస్తాడు. ఆమేన్. నిన్న ఉదయము నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా దర్శనములో ప్రభు అంటున్నాడు, అభివృద్ధి అని రాసుకో అన్నాడు దేవుడు. అంటే దేవుడు మన సంఘాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరిని దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడని అర్థం. మంచిది, చాలా సంతోషం. అలాగే మరికొన్ని విషయాలు కూడా ధ్యానించుకొని ఇక్కడ నుండి మనము ఆశీర్వాదకరముగా వెళదాం. లోతు గురించి చదవండి. ఆదికాండము 19:3 బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. దేవదూతలు భోజనము చేసిరి. తలలో పైకెత్తిన వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను తగలబెట్టడానికి దేవదూతలు ఇద్దరు వెళ్ళారు. ఆ పట్టణం లోపలికి వెళ్ళేటప్పుడే లోతు గవిని యొద్ద కూర్చున్నాడు. పట్టణం యొక్క ఎంట్రెన్స్లో కూర్చున్నాడు. దేవదూతలు వస్తూ ఉంటే వాళ్ళని చూశాడు, గుర్తుపట్టే పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద సాగిలపడి వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు. చీకటి పడింది, సాయంత్రం అయింది, ఎక్కడుంటారు మీరు, ఏంటి మీరు దేవుని సేవకుల్లాగా ఉన్నారు, దయచేసి మా ఇంటికి రండి, మా ఇంట్లో ఈ రాత్రి గడపండి, రేపు ఉదయాన్నే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఈ పట్టణాలు మంచివి కాదు, మా ఇంటికి రండిన బ్రతిమలాడితే అలాగే దేవదూతలు ఈయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు తప్పనిసరిగా భోజనం చేయాలని బ్రతిమలాడాడు. వాళ్ళు వద్దన్నారు. లేదా చేయాల్సిందని బ్రతిమలాడితే సరే ఓకే అన్నారు. అప్పుడు పొంగని రొట్టెలు పెట్టాడంట. పొంగని రొట్టెలు అంటే చపాతి పొంగిద్దా? పొంగదు. పొంగిన రొట్టె అంటే పూరీలు పొంగుతూ చూడండి, పూరి పొంగిద్ది, చపాతి పొంగిద్దా? పొంగదు. పొంగని రొట్టెలు పెట్టాడంటే చపాతీలు పెట్టాడని అర్థం. చలార్ది గమనించాలి. పొంగని రొట్టెలు పెట్టి దేవదూతల యొక్క ఆకలి తీర్చాడు. దేవదూతలు అంటే ఇక్కడ సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. సేవకులను ఇంట్లో చేర్చుకున్నాడు లోతు. లోతు పొంగని రొట్టెలు పెట్టి ఆకలి తీర్చాడు సేవకులకి. ఏంటి పొంగు? అప్పుడప్పుడు అంటుంటారు, అబ్బా ఏం పొంగుతున్నాడు రా వాడు అంటారు. ఏంటి పొంగటం? గర్వముతో విర్రవేగటాన్ని పొంగుట అంటారు. ఇప్పుడు పొంగిన రొట్టెలు పెట్టాడు అయినా పొంగని రొట్టెలు పెట్టాడు. ఏంటి ఈ పొంగటం అంటే మీకు అర్థమయ్యేట్టు చూపిస్తూ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:18-19 వచనాలు. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు, ప్రభువు చిత్తమైతే త్వరలోనే నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు, ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? వెర్రవేగుతున్నారు. ప్రేమతోను సాత్వికమైన మనసుతోను రావలెనా? చాలు. అపోస్తుడైన పౌలు గారు ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు పత్రిక రాస్తూ మొదటి పత్రిక, కొందరున్నారు సంఘములో విర్రవీగుతూ ఉన్నారు, ఇక నేను రానులే జైల్లోనే ఉంటారనుకుంటున్నారు, వస్తా. విర్రవేగటం అంటే పొంగుట. ఉప్పెంగే మనసు నీకు ఉండకూడదు, విర్రవీగే మనసు నీకు ఉండకూడదు, ఆ గర్వ అహంకారం ఉండకూడదని సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ పొంగని రొట్టెలు పెట్టాడు సేవకులకి. పొంగుట అంటే గర్వముతో విర్రవీగుట అని అర్థం. పొంగని రొట్టెలు పెట్టాడంటే గర్వాన్ని విడిచిపెట్టి సేవకులకు భోజనం పెట్టాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. చెప్పల గట్టిగా హల్లెలూయా. పొంగని రొట్టెలు పెట్టాలి సేవకులకి అంటే పొంగని ఆహారం పెట్టాలి, పొంగకూడదు. అంటే అర్థం ఏంటంటే గర్వం ఉండకూడదు. గర్వపు మాటలు గర్వపు ప్రవర్తన విడిచిపెట్టి నీవు సావుకులకు పరిచర్య చేయాలి. గర్వపు మాటలు గర్వపు ప్రవర్తన విడిచిపెట్టి నువ్వు సావుకులకు భోజనమే పెట్టినా, సావుకులకు వస్త్రాలే ఇచ్చినా, సావుకులకు కానుకే ఇచ్చినా, సావుకులకు దశమభాగమే ఇచ్చినా, సావుకులకు నువ్వు ఏ పరిచర్య చేసినా సావుకులకు చేస్తే ఎవరికి చేసినట్లంట? దేవునికి చేసినట్లు. ఎలా చేయాలి అంటే గర్వాన్ని విడిచిపెట్టి చేయాలంట. ఏఎస్ఐగా చేసి రిటైర్డ్ అయ్యాడు. వినుకొండలో ఆయన హెడ్ కానిస్టేబుల్గా చేశాడు. ప్రమోషన్ వచ్చి నరసరావుపేట వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏ కార్యక్రమం జరుగుతున్నా పిల్లల చదువు విషయం అన్నింటిలో చెప్పి ప్రార్థన చేయించుకుంటాడు. ఇంటర్వ్యూకి వెళుతున్నా, చదవపోతున్నా, పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా అన్నట్టు కోచింగ్ వదిలే రాసేయండి అన్న. కోచింగ్ లేకుండా రాసేసాడు. ఎంసెట్ సీట్ వచ్చింది. ఎంసెట్ మంచిగా చదవాలన్నా, చదువుతాడు, మంచి మార్కులు వస్తే కంగారు పడగా కన్నా మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు. అన్న ఎగ్జామ్కి ఒకటి రాస్తున్నాడన్న, అయిపోద్ది, ఏం కంగారు పడద్దు, మంచి జాబ్ వచ్చిందిలే అన్న. ప్రతి ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రార్థన చేయించుకొని వెళతారు. ఆ బాబుకి 8 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. 7 ఉద్యోగాలు రిజైన్ చేశాడు వద్దని. ఇప్పుడు 8వ ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడంటే మీరు వెళ్ళేటప్పుడే కాలువకి యువతల ఎడం చేతి వైపున గోదావరి చైతన్య బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ మేనేజరు. చిన్నబాబు కూడా రావాలన్న జాబ్ అంటే ప్రార్థన చేయించాడు. ఇప్పుడు గోవా దగ్గర ఆ బాబు కెనరా బ్యాంకు మేనేజర్గా చేస్తున్నాడు. వివాహాలు కూడా దైవ చిత్తానుసారంగా జరిగాయి. మంచి సంబంధాలు వచ్చాయి. జరిగి స్థలం లేదన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా అంటే స్థలం ఇస్తాడు దేవుడని ప్రార్థన చేశాను. స్థలం ఇచ్చాడు. అన్న ఈ స్థలంలో అపస్టేర్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నానన్నా అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్పా, అపస్టేర్ బిల్డింగ్ ఏంటన్నా, ఇది అపార్ట్మెంట్ అయ్యిద్దన్నా అన్నాను. అది అపార్ట్మెంట్ అయ్యింది. దేవునికి స్తోత్రం. వేరే వాళ్ళు వచ్చి మేము అపార్ట్మెంట్ కడతామండి అని చెప్పి ఈయనకి 5 ఫ్లాట్లు ఇచ్చారు. అపార్ట్మెంట్లో 5 ఫ్లాట్లు ఇచ్చి అపార్ట్మెంట్ కట్టుకున్నారు. చాలా లాభం వచ్చింది ఆయనకి. అప్పుడు వేరే చోట స్థలం తీసుకుని మళ్ళీ నన్ను పిలిచాడు. మంచి గృహం కడతామని ప్రార్థన చేసి అప్స్టేర్ బిల్డింగ్ కట్టాడు నర్సరావుపేటలో. చాలా బాగా వాళ్ళ కుటుంబంలో ఏదైతే చెప్పానో అవన్నీ జరిగినాయి. ప్రతిదీ. వాళ్ళ పాప కరోనా వచ్చి 2nd వేవ్, డాక్టర్లకి ఇక లాభం లేదని చెప్పారు. ఆ అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చింది. నువ్వు కంగారు పడొద్దని చెప్పి ప్రార్థన చేశాను. క్షేమంగా బ్రతికే ఉంది. అసలు డాక్టర్లు ఎలా బ్రతికింది అమ్మాయి అని అడిగారు. సివియర్ కండిషన్ బాగా, ఈ డాక్టర్లు బ్రతకదు అన్నారు. ఆ 2nd వేవ్లో కోట్ల మంది చనిపోయారు కదా. 2nd వేవ్ చాలా పవర్ఫుల్గా వచ్చింది కదా. ఆ ఇంట్లో చాలా మేలు జరిగాయి. నేను వచ్చి వాళ్ళు అవన్నీ చెప్తూ ఉంటే నేను చాలా సంతోషించారనమాట. ఆయన పేరు విజయ్ కుమార్ అన్న. శాంతక్క ఆవిడ భక్తిగలది, ఆ అన్న భక్తిగలవాడు. వాళ్ళిద్దరు ఎలా ఉంటారంటే ఆయన ఏఎస్ఐ ఉండి కూడా, నాకంటే 18 సంవత్సరాలు పెద్దోడు ఆయన. నేను వెళితే ఏదో నర్సరావుపేట కొనాలని ఆయన వస్తాడు నాతో పాటు వచ్చి. ఆయనే మాట్లాడి చాలా తగ్గించుకుంటాడు ఒక చిన్నపిల్లవాళ్ళలాగా. నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. అన్నా మీరు పెద్దవాళ్ళన్నా, అమ్మో మీరు దైవ సేవకులన్నా, నేనే పాటోడిని. బాగా తగ్గించుకుంటాడు. తనంత తగ్గించుకున్నవాడు. అది అన్నీ ఉన్న ఇస్త్రాకు అంట అణిగిమెనిగి ఉండిద్దంట. ఏమి లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడిద్దంట. వరాలు, తలాంతులు, మంచి అభిషేకము, మంచి భక్తి ఉన్నవాళ్ళు తగ్గించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, భక్తి లేని వాళ్ళు ఊరక ఎగిరెగిరి పడుతుంటారు. భక్తి గల వాళ్ళు దేవుడు ఎన్ని ఇచ్చినా అణిగిమెనిగి ఉంటారు. పరిపూర్ణమైన భక్తి అంటే అదే దాని అర్థం. తగ్గించుకుంటారు. యేసు ప్రభువుని మించిన భక్తి గలవరు ఈ లోకంలో ఎవరు లేరు కదా. ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఈ లోకానికి వచ్చి పశువులు పాకలో పడుకున్నాడు ఆయన. అసలు మనం కూర్చోం అక్కడ, అంత కంపు కొట్టిద్ది. పశువుల పాకలో పడుకున్నాడా ఆయన. ఆఫ్టర్లు పొట్టగోస్తే అక్షన్ముక్కర అనేటువంటి పేతురు కాళ్ళు గడిగాడు. ఎంత తగ్గింపు. అందుకని యేసయ్య ప్రపంచమంతా కనపరచబడ్డాడు. ఆయన చేసిన జస్ట్ 3.5 సంవత్సరాల సేవ. ప్రపంచంలో లక్షల మంది సేవ చేస్తున్నారు, అలాంటి సేవ చేయలేకపోతున్నారు. 3.5 సంవత్సరాలు యేసే సేవ చేసింది. ప్రపంచమే తలకిందులైంది ఆయన 3.5 సంవత్సరాల సేవకి. యెరూషలేము ప్రాంతంలో సేవ చేశాడు. ప్రపంచమంతా వ్యాపించింది ఆయన సేవ. గమనించండి, తగ్గించుకొని వచ్చి సేవ చేశాడు ఆయన. భక్తి గలవారు అంటే బాగా తగ్గించుకుంటూ ఉంటారు. నేనే పాటిదని, నేనే పాటున్నాను. భక్తి లేని వాళ్ళు ఎవరికే, నా కులమేంది అసలు, నా చదువేంది, నా అందమేంది, నా ఉద్యోగం ఏంటి, అసలు నా వ్యాపారం ఏంటి, నేనేంటి, నా బలం ఏంటి, నా బలగం ఏంటి, ఇలా హెచ్చించుకునేవాళ్ళు భక్తి లేనివాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళనే దేవుడు పావతలకు అంటాడు. గర్విష్ఠులను, అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దీన మనసులకు దేవుడు కృప చూపిస్తాడు. దీన మనసు అంటే తగ్గింపు జీవితం. నేనే పాటిదేని, నేనే పాటివాడిని, ఇదంతా దేవుని కృపే కదా. చదువుకున్నామంటే అది దేవుని దయ. ఏదన్నా నీకు వ్యాపారం ఉందంటే అది దేవుని దయ, దేవుని కృప. ఉద్యోగం ఉందంటే దేవుని కృప. నీకన్నా బాగా చదువుకున్న వృక్షాలు దొక్కుతున్నారు తెలుసా, దేవుని కృప. కృప చూపించి ఉద్యోగం ఇచ్చాడు. ఇల్లు ఉందంటే అది నీ గొప్పతనం కాదు, దేవుని కృప. అది నీకన్నా గొప్ప గొప్ప వాళ్ళకి ఇల్లు లేవు, వ్యాపారం లేదు, చదువు లేదు, రకరకాలుగా ఉన్నాయి. మనం ఏది ఉన్నా, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అంతే. అది నువ్వు తెలిసిన నాడు హెచ్చించుకోలేవు. నేనే పాటి దాన్ని, ఏ పట్టి ఉండదు, అంతే దేవుని కృపే కదా, నాదే ఉంది అని దేవుణ్ణి హెచ్చించాలి. మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్నాడు కాబట్టి ఆ కుటుంబం బాగా దీవించబడింది. పిల్లలిద్దరూ బ్యాంక్ మేనేజర్లు. చాలామంది పోలీసులు రిటైర్డ్ అయినప్పుడు కూడా కరెక్ట్గా రిటైర్డ్ కారు, సస్పెండ్ అయ్యి ఇంకా అవి పోగొట్టుకొని చాలా రకరకాలు. పొంగని రొట్టెలు పెట్టాడంట, అంటే ఆహారం పెట్టాడు. పొంగని అంటే గర్వాన్ని విడిచిపెట్టి చేయాలి, ఏది చేస్తున్నాను గర్వంతో ఉండకూడదు, దేవుడికి నచ్చదు. అది దైవ సేవకులు పెట్టాడంటే దేవునికి పెట్టినట్లే. మరి దేవుని ఆహారం ఏంటి అంటే 4:34 యోహాను సువార్త దేవుని యొక్క ఆహారం ఏంటి అక్కడ చెప్తున్నాడు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య శిష్యులు ఊరిలోకి వెళ్ళి భోజనం తీసుకుని వచ్చారు. బోధకుడా భోంచండి అడిగారు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను తినే ఆహారం వేరుగా ఉన్నది అన్నాడు. ఆవిడ మాట్లాడుతుంది కదా, ఆ సమరయ స్త్రీని తీసుకొచ్చి పెట్టిందేమో, తిన్నాడేమో యేసయ్య అనుకుంటున్నారు. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నేను తినే ఆహారం ఏంటంటే నన్ను పంపినటువంటి తండ్రి యొక్క చిత్తము. ఆయన చిత్తము అంటే ఆయన ఇష్టము, ఆయనకి ఏది ఇష్టమో అది నెరవేర్చడమే నాకు ఆహారం అన్నాడు. ఏంటి దేవునికి పెట్టవలసిన భోజనము ఏంటి అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడమే దేవునికి భోజనం పెట్టడం. కళలో ఎప్పుడైనా సేవకులకు భోజనం పెట్టినట్టుగా చూపించాడా నీకు? దాని అర్థం ఏంటంటే, ఒకటి సేవకులు క్షేమము కోరి ప్రార్థన చేయి అని అర్థం. రెండోది దేవుని చిత్తాన్ని నెరవేర్చు అని అర్థం. నీవు దేవునికి ఇష్టమైనదే నువ్వు చేయాలి, నీకు ఇష్టమైనది నువ్వు చేసుకోకూడదు, దాని అర్థం అది. అందుకని మత్తయి సువార్త 7:21 రాయబడిన మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. చాలు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యోగ్యత ఏంటది? తండ్రి చిత్తాన్ని చేసిన వాడే పరలోక రాజ్యానికి వెళతారు. నా దగ్గర చాలా బంగారం ఉంది, ఇస్తానంటే పరలోక రాజ్యం ఇస్తాడా? ఎవడు. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ప్రభువా, ఇస్తానంటే పరలోక రాజ్యం ఇస్తాడా? ఎవడు. నా దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, ఇస్తానంటే పరలోక రాజ్యం ఇస్తాడా? ఎవడు. నేను బాగా చదువుకున్నానయ్యా, పరలోక రాజ్యం ఇవ్వమంటే ఇస్తాడా? ఎవడు. అందచందాలు ఉన్నాయి నాకు అంటే పరలోక రాజ్యం ఇస్తాడా? ఎవడు. రాజకీయ పలుకుబడి బాగా నాకు ఉందయ్యా, పరలోక రాజ్యం ఇస్తావా? ఎవడు. ఈ లోకంలో దేనికి పరలోక రాజ్యం ఇవ్వడు. ఆయన పరలోక రాజ్యం ఎవరికి ఇస్తాడంటే తండ్రి చిత్తం ఏంటో గుర్తుపట్టి తండ్రి చిత్తాన్ని చేసినప్పుడు పరలోక రాజ్యం ఇస్తాడు. నిన్ను భూలోకానికి సేవ చేయడానికే పంపాడు. నేను సేవ చేయనంటే నీకు పరలోక రాజ్యం లేదు. ఈ వాక్యం ప్రకారం నేను రాను, నేను చేయను సేవ, నాకు ఇష్టం లేదంటే 1.5 సంవత్సరాలు మనసులో పెట్టాడు. అప్పుడు కూడా నేను రానంటే భూమి మీద తీసేస్తానన్నాడు. ఇక నా పరిస్థితి అలాగైపోయింది. పచ్చకామర్లు వచ్చి లివర్ పాడైపోయింది. డాక్టర్లు బతకడని చెప్పారు. నువ్వు నా ఇష్టాన్ని నెరవేరుస్తానంటే భూమి మీద ఉంచుతా, నా ఇష్టాన్ని నెరవేర్చకపోతే భూమి మీద ఉంచను. నేను సేవ చేయడానికి భూమి మీదకి పంపా, సేవ చేయనంటే భూమి మీద ఉంచను అన్నాడు. లేదులే ప్రభువా, శాస్తాలే ప్రభువా అని అప్పగించుకున్నా. ఈరోజు భూమి మీద ఉన్నాను, ఆశ్చర్యకరంగా ఉన్నాను, పరలోక రాజ్యాన్ని సిద్ధపడుతున్నా, ఘనంగానే ఉన్నా. నీ పట్ల దేవుని చిత్తం ఏంటి గుర్తుపడి అదే చేయాలి. సేవ చేయమన్నాడా? సేవే చేయాలి. నేను విశ్వాసంగా ఉండమన్నాడా? నేను సేవ చేస్తా అనకూడదు. విశ్వాసంగానే ఉండు, నమ్మకంగా. సేవ చేయమన్నాడా? సేవే చేయాలి. విశ్వాసంగా ఉంటాను అనకూడదు. నీ ఇష్టం కాదు, నీ ఇష్టం ప్రక్కన పెట్టు, దేవుని ఇష్టాన్ని చేయాలి. దేవునికి భోజనం పెట్టటువంటి అది. అప్పుడు మనం క్షేమంగా ఉంటాము, దేవుని రాజ్యంలో ఉంటాము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక లోతును దేవుడు ఈ లోకంలో తప్పించాడు, దేవుని రాజ్యం ఇచ్చాడు. ఈ లోకంలో ఎన్ని వచ్చినా దేవుడు తప్పిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు దేవుడు. అలా చేయాలంటే లోతు లాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఏంటి లోతులో ఉన్న ఆత్మీయ జీవితం అంటే దైవ సేవకులకు భోజనం పెట్టాడు. ఎలాంటివి పెట్టాడంట? పొంగని రొట్టెలు పెట్టాడు. పొంగని ఆత్మీయ జీవితం నీలో ఉండాలి. అలాగే ఇంకొక విషయం కూడా చూడండి, ఆదికాండము 19:8-9 వచనాలు. ఇదిగో పురుషుని కూడా ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకెళ్ళి వారిని వెలుపలకు పంపిస్తాను, తీసుకెళ్ళి వారిని మీ మనసు వచ్చినట్లు చేయండి, మీకు మనసుకు నచ్చినట్టు వాళ్ళని చేయండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు, నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరు ఏమీ చేయవద్దు అంటున్నాడు. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు. ఎలా వచ్చారు? చూడటానికి వాళ్ళు మనుషుల్లాగే వచ్చారు. ఇంకొకటి, స్త్రీలు రూపంలో వచ్చారు. ఎందుకంటే ఆ పట్టణాల్లో పాపం బాగా పెరిగిపోయింది కదా. అందమైన స్త్రీల్లాగా వస్తే ఎలా చేస్తారు, ఏం చేస్తారో చూద్దామనే దేవుడు స్త్రీలను పంపించినట్టు పంపించాడు, ఇద్దరు దేవదూతల్ని. ఆ లోతు ఇంటికి ఇద్దరు దేవదూతలు స్త్రీలులాగా ఇంటికి వెళ్ళగానే పట్టణాలలో ఉన్నటువంటి మనుషులు ఒకరికొకరు చెప్పుకొని, పిల్లలు, వయసులో ఉన్నవాళ్ళు, ముసలివాళ్ళు, మగోళ్ళు గుంపులు గుంపులుగా వచ్చారంట లోతింటికి. లోతింటికి వచ్చి తలుపు కొడుతున్నారు, కిటికీలు కొడుతున్నారు. ఏమంటున్నారు? లోతో, నీ ఇంటికి ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు, వాళ్ళని ఈ రాత్రి బయటికి పంపు, రాత్రి సమయం అది, వాళ్ళు మాకు కావాలి, బయటికి పంపు ఆ ఇద్దరిని అని. చిన్నపిల్లలు వచ్చారు, యవనస్తులు వచ్చారు, ముసలివాళ్ళు వచ్చారు. చూడండి, అప్పుడు లోతు తలుపు తీసి ఏమన్నాడో తెలుసా? అయ్యా, వాళ్ళు దేవుని సేవకులు, నా ఇంటికి వచ్చారు, నా నీడకు వచ్చారు, వాళ్ళని నేను కాపాడాలి. మీరు వాళ్ళని తీసుకెళ్ళి పాడు చేస్తే ఎట్లా? లేదు లేదు, వాళ్ళని బయటికి పంపు, వాళ్ళని పిల్లలు కాదు కదా, నీకెందుకు వాళ్ళతో అని ఆ ఊర్లో వాళ్ళందరూ అడుగుతున్నారు గుంపులు గుంపులకు వచ్చి. అప్పుడు లోతు అంటాడు, అయ్యా, వాళ్ళు దేవుని సేవకులు కనుక నేను నా ఇంటికి వచ్చారు, నా నీడలో ఉన్నారు, ఇప్పుడు నేను వాళ్ళని కాపాడాలి కనుక దయచేసి వాళ్ళని మీరు ఏమీ చేయొద్దయ్యా. కావాలంటే నాకు ఇద్దరు వయసు వచ్చిన కుమార్తెలు ఉన్నారయ్యా, వాళ్ళిద్దరికి వివాహం కాలేదు, అయితే యవనస్తులు వాళ్ళిద్దరు, కన్యలు, ఆ ఇద్దరు ఆడపిల్లలను బయటికి పంపిస్తా, మీ ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు నచ్చినట్టు చేసుకోండి, నా ఇద్దరు ఆడపిల్లలను మీరు పాడు చేసినా నాకు ఇష్టమే, కానీ నా ఇంటికి వచ్చినటువంటి సేవకులను మీరు పాడు చేస్తే నేను ఒప్పుకోను. బా, అసలు అర్థమైందా లోతులో ఉన్న భక్తి ఏంటో? అంటే లోతు తన పిల్లల కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించాడు? సేవకులను ప్రేమించాడు. నోట్ దిస్ పాయింట్. చూసావా, లోతు కుటుంబాన్ని సొదమ గొమొర పట్టణం నుంచి బయటికి తీసి పట్టణాలు మొత్తం తగలబెట్టేశాడు. ఎందుకు లోతును తప్పించాడు, లోతును కాపాడాడు? అంటే లోతు నీతిమంతుడు అన్నాడు దేవుడు. అతనిలో ఉన్న నీతి చూడు, మమ్మల్ని కాపాడటానికి వచ్చిన సేవకులే నా పిల్లల కంటే ఎక్కువ, మమ్మల్ని కాపాడటానికి వచ్చారు అగ్నిగుండం నుండి. ఎంత బ్రతిమలాడిని మీరు వింటలేదు కాబట్టి, సేవకులు పాడు చేస్తానంటున్నారు కాబట్టి, వద్దు, నా పిల్లలను పంపిస్తా, యవనస్తులు, కన్యలకు, వాళ్ళను బయటికి పంపిస్తా, కావాలంటే నీ మనసుకు నచ్చినట్టు వాళ్ళని చేసుకోండి, కానీ ఈ సేవకులు ఉన్నారే, నా ఇంటికి వచ్చే సేవకులు, వాళ్ళని ముట్టుకుంటే నేను ఒప్పుకోను, వాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళని నేను బయటికి పంపను, మీరు లోపలికి రావద్దు, చంపేస్తా ఉన్నారు, మీరు చంపినా పర్వాలేదు, నేను ఒప్పుకోను. పెద్ద గొడవ. చూసావా, లోతులో ఉన్న నీతి, తన పిల్లల కంటే ఎక్కువగా సేవకులను ప్రేమించాడు. అది నచ్చింది దేవుడికి. సేవకులు ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు, దేవుని ప్రేమించినట్లే కదా. సేవకులకు నువ్వు ఏది చేసినా అది దేవునికి చేసినట్లే. చూసావా ఎంత ప్రేమించాడు లోతు. లోతు గురించి దేవుడు నీతి మంతుడు అని రాయించి పెట్టాడు. సొదొమ గొమొర పట్టణాలలో 1000 మంది ఉన్నారు, మొత్తం తగలబెట్టేశాడు. లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తెలను బయటకు తీసుకొచ్చింది లోతును బట్టి. లోతు భార్య నీతి మంతులను రాయబడలేదు, లోతు ఇద్దరు కుమార్తెల నీతి మంతులను రాయబడలేదు, లోతు నీతి మంతుడు అని రాయబడి ఉంది. ఒక్క లోతును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. కారణం, లోతు తన పిల్లల కంటే ఎక్కువగా సేవకులను ప్రేమించిన వాడు. చాలా సందర్భాలలో చాలామంది, నా పిల్లలు బాగుంటే చాలు, సేవకులు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు వేరే వాళ్ళ పిల్లలు కదా, మా పిల్లలు కాదు కదా, ఎవరో వచ్చి మాకు సేవ చేయాలి, మా పిల్లలు మాత్రం సేవకు మేము పంపం. సేవ కంటే నా సేవ కాదు నువ్వు చేయడానికి పంపుతుంది, దేవుని సేవ. ఫ్యాను తిరగటానికే దాన్ని డిజైన్ చేశారు, లైట్ వెలగటానికే డిజైన్ చేశారు. అర్థమైందా? ఫ్యాను నేను తిరగను, నేను వెలుగుతా అనకూడదు, లైట్ నేను వెలగను, నేను తిరుగుతా అనకూడదు. అర్థమవుతుందా? ఫ్యాను వెలుగుతానని చెప్పేది తిరగకుండా ఆగితే అది ఆడుండిద్దా? ఆడుండదు, తీసవతలు పడేస్తాం. लाइट वेलगटानिके दाన్ని తయారు చేసి నేను వెలగను నేను అని అది గిరగిరా తిరుగుతుంటే ఫ్యాన్ లాగా దీనికి దయ్యం పట్టినట్టుంది ఏమైందిరా తీసి అడబడేరంట తీసుకెళ్ళి ఏ పని చేయడానికి వాటిని సృష్టించారు ఆ పనే చేయాలి వేరే పని చేస్తే ఒప్పుకోరు సేవ కోసం నిన్ను సృష్టించాడా సేవే చేయాలి విశ్వాసిగా ఉండడానికి సృష్టించాడా సేవకులకు సపోర్ట్ గా విశ్వాసిగా ఉండు కొంచెం అభిషేకం రాగానే నేను సేవకుని సేవకురాలని పిచ్చి పిచ్చికి ప్రవర్తిస్తే తాట ఒలుస్తాడు ఆయన ఏదేదో మాయ మాటలు చెప్పి నీ వైపు తిప్పుకోకూడదు గుర్తుపెట్టుకో దేవుని వైపు తిప్పాలి సంఘాన్ని నీ వైపు తిప్పుకోకూడదు కార్యం జరిగింది దేవుడు చేశాడు అన్నా మీ ద్వారా మా కార్యం జరిగింది నా ద్వారా దేవుడు చేశాడు కార్యం నేనుగా చేసింది కృతజ్ఞత కలిగి ఉండి దేవుని కోసం సంఘాన్ని అలా దేవుని వైపు తిప్పాలి మన వైపు తిప్పుకోకూడదు దేవునికి స్తోత్ర హల్లెలూయా అలా సేవకులను ప్రేమించు నీ పిల్ల కంటే ఎక్కువగానే ప్రేమించు ఎందుకు తెలుసా సేవకులు నిన్ను నరకాన్ని నుండి తప్పించడానికి సాతాను శక్తుల నుంచి విడిపించడానికి మీరు ఆశీర్వాద మార్గం నడిపించడానికి సేవకులు నడుం కట్టుకొని వచ్చారు సేవకులు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి సేవకులను నువ్వు ప్రేమించే మనసు నీకు ఉండాలి నీ మీదకి సాతాను శక్తులు వస్తున్నప్పుడు సేవకులుగా మేము నిలబడతాం అక్కడ ఏయ్ ఆను ముట్టుకుంటే నేను ఒప్పుకోను చెప్పు ఏంటని దయ్యం బట్టి నాకు అబ్బాయిని తీసుకొచ్చారు మందిరంలో ఉన్నారు ఇక్కడ ఎదుగు రాత్రి ఆ దయ్యం నా దగ్గరికి వచ్చింది నన్ను బెదిరిస్తానికి వచ్చింది వచ్చి అక్కడ దూరంగా నిలబడింది ఉరివిరిని చూస్తూ ఉంది అందుకని అప్పుడు పోయేస్తున్నాము నన్ను గట్టిగా అరిచాను గదించి ప్రార్థన చేశాను వెళ్ళిపోయింది ఆ టైంలో ఆ సైతాన్ని ఎదిరించే శక్తి నాకు లేకపోతే నన్ను చంపేసేది అదవుతుందా అలా ఎన్నో సందర్భాల్లో మీకు దెయ్యాలు పట్టినప్పుడు మీ కుటుంబాలు దెయ్యాలు వచ్చినప్పుడు ఆ విధంగా వాటిని గద్దించి మీ దగ్గరకు రాకుండా నా దగ్గర రాకుండా ప్రార్థన చేసుకొని కాపాడుకుంటూ వచ్చా సేవకులు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారు లేకపోతే ఎప్పుడో పొగిడి తిన్నట్టు తినేసి మిమ్మల్ని అర్థమవుతుందా కనుక అందుకని చాలామంది సేవకులు దెయ్యాలు పట్టిన వాళ్ళకి ప్రార్థన చేయరు దెయ్యం పట్టిందని తెలియగా నా పాస్టర్ని ఆడిచ్చిందంట ఆయన పోయి ఎక్కడన్నా చూపించుకుని పంపించాడంట హాస్పిటల్కి పోతే దెయ్యాలు పోతాయా ఒకరోజు ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చాడు నా దగ్గరికే రాత్రి 11 గంటలు కారేసుకొని ఏంటి విషయం అంటే ఊరేసు కనిపిస్తుందంట పట్టుకొచ్చారు సైతాన్ స్పిరిట్ నాయన అని చెప్పి ప్రార్థన చేయగానే దెయ్యం కనపడుతుంది పోయేస్తున్నామని గద్దించి ప్రార్థన చేశా వెళ్ళిపోయింది బాగైపోయాడు రోగులందరూ ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన దగ్గరికి వస్తారంటే గవర్నమెంట్ డాక్టర్ ఆయన ఆయనకి దెయ్యం పట్టగానే ఆయన నా దగ్గరికి వచ్చాడు రాత్రి 11 గంటలప్పుడు ప్రార్థన చేయకపోతే తెల్లటప్పుడు ఇక్కడ ఊగిలో ఉండేవాడు పాపం చనిపోయేవాడు అర్థమవుతుందా డాక్టర్ దగ్గరికి చూపించుకోపోండి అని చెప్పాడంట ఆ పాస్టరు ఈ దెయ్యాన్ని విడిపించడం సాధగాక అభిషేకం లేక మనసు బాగలేదు ఇతనికి హాస్పిటల్కి చూపించుకుంటున్నాడంట అది కాదు దెయ్యం పట్టిన సంగతి తెలుసు అతను ఆడిచ్చింది బాగానే అతనికి తిరించే ఆ అభిషేకం లేదు అప్పుడు ఏం చేయాలి ఎన్నో సంవత్సరాలు నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి మందిరంలో ఉండండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ సైతాన్ని నేను తరిమేస్తా అది మిమ్మల్ని ఏం చేయకూడదు నన్ను ఏం చేయకూడదు అది నిజమైనటువంటి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అది గుర్తుపెట్టుకొని ప్రాణం పెట్టడం అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఇప్పుడు అర్థమైందా సేవకుడు అంటే నీ ప్రాణానికి అడ్డు తన ప్రాణం పెడతాడు అది దాని అర్థం అలా ఎన్నో సందర్భాల్లో మీ కుటుంబాలలోకి దెయ్యాలు వచ్చినప్పుడు శాతపడి శక్తులు వచ్చినప్పుడు వాటిని గద్దించి ప్రార్థన చేసి ఉండకూడదు వాళ్ళు ముట్టకూడదని అప్పుడు అవి మా మీదకి వస్తాయి మమ్మల్ని చంపడానికి ప్రార్థన చేసుకొని మమ్మల్ని కాపాడుకుంటున్నా మిమ్మల్ని కాపాడుతున్నాం ప్రార్థన చేసి అర్థమవుతుందా సేవకుడు చేసే పని ఏంటో అది మీకు కనపడదు కనపడకుండా జరిగే క్రియ ఇది సేవకుడు నీ కోసం అలా ప్రార్థన చేయకపోతే నువ్వు నిలబడలేవు భూమి మీద దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా కనుక సేవకులను ప్రేమించటం నేర్చుకో అది నీకు గొప్ప దీవెన ఇంకో మాట చూడు అది కన్నా 19:17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుకకు చూడకము ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా పర్వతమునకు పారిపొమ్ము వెనుకకు చూడొద్దని చెప్పారు లోతుని లోతు భార్య లోతు ఇద్దరు కుమార్తెలను దేవదూతలు ఇద్దరు చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు తీసుకొని వచ్చి ఈ పట్టణం తగలబెట్టబోతున్న వెనుకకు మీరు చూడొద్దు అని దేవదూతలు చెప్పారు చెప్తే లోతు తన కుమార్తెల భార్యను తీసుకొని త్వరగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయేటప్పుడు లోతు భార్య ఆవిడ ఒకసారిగా వెనుకకి తిరిగింది పట్టణాల్లో ఏం జరుగుతుందో చూద్దామని వెనుకకు తిరగని ఏమైంది ఆవిడ ఉపశమం అయిపోయింది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనము విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడు యేసయ్య వైపు చూచుచూ వెళ్తున్నాం. ముందుకి వెనుకకు చూడకూడదు. వెనుక ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. మనము విడిచిపెట్టిన సాతాను మన వెంట పడుతుంటాడు. మనల్ని ఎలా మళ్ళా లోకంలోకి ఈడ్చుకుపోవాలని, చెడ్డ అలవాట్లు ఆచారాలు పద్ధతుల్లోకి ఈడ్చుకొని పోవాలని సాతానుగాడు వెంటబడుతూ ఉంటాడు. మన వెనక ముందు యేసయ్య ఉన్నాడు, రమ్మని పిలుస్తున్నాడు, చేతులు చాచి యేసయ్య దగ్గరికి వెళుతున్నాం. వెనక సాతానుగాడు వెంటబడుతున్నాడు, మన వెనక మరలా విడిచిపెట్టిన చెడ్డ అలవాటు ఆచారాలు పద్ధతుల్లోకి తీసుకెళ్ళిన సాతాను వెంటబడుతున్నాడు. మీరు వెనుకకు చూడొద్దు అని చెప్పాడు. వెనుకకు చూడకుండా వెళ్ళిన ముగ్గురు బ్రతికారు. వెనుకకు చూసినటువంటి లోతు భార్య ఉపస్థం అయిపోయింది. ఈ జీవము లేదు ఆవిడలో. జీవము లేదంటే నిత్య జీవములో లేదు. జీవము లేని వాడు నిత్య జీవంలో ఉండరు. వినాలి జాగ్రత్తగా. వెనుకకు చూడకుండా పరిగెత్తాలి. ఇది మనం నేర్చుకోవాలి. అంటే ఒకప్పుడు రక్షణ పొందక మునుపు చేసిన చెడ్డ అలవాట్లు ఆచారాలు పద్ధతులు ఉంటాయా, వాటిల్లోకి వెళ్ళకూడదు. ఒకప్పుడు పానుపరగ వేసావు, బాప్తిసం తీసుకుంటారా పానుపరగ మానేసావు, మరలా పానుపరగలోకి వెళ్ళకూడదు. సిగరెట్ తాగావు, విడిచిపెట్టి ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావు, మరలా దానిలోకి వెళ్ళకుండా కాపాడని ప్రార్థన చేసుకోవాలి. రక్షణ పొందక మునుపు సినిమాలు బాగానే చూసావు, సీరియల్ బాగానే చూసావు, ఇప్పుడు ఆడు జోలికి వెళ్ళకూడదు. వెళితే నువ్వు వెనక్కి వెళ్ళినట్లే, లోతుబారేలాగా. రక్షణ పొందక మునుపు, బాప్తిసం పొందక మునుపు ఏదో చెడ్డ అలవాట్లు ఉన్నాయి, చెడ్డ ఆచారాలు ఉన్నాయి, చెడ్డ పద్ధతులు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్నావు. తిరిగి మరలా వాటిలోకి వెళ్ళకూడదు, వెనుకకు తిరగకూడదు. అంటే దాని అర్థం అది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, చదవండి ఈ మాటలు, పిలిపిలికి రాసిన పత్రిక 3:13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచును, అయితే ఒకటి చేయుచున్నా, వెనుక ఉన్నవి మరచి, అదుగో వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీకు ఎన్నో దర్శనాల కళల ద్వారా దేవుడు రాబో దినాలు నిన్ను ఇలా దీవించబోతుందని చెప్తుంటాడు. అవి దేవుడు మనకు చూపించిన బహుమానాలు. ఈ బహుమానాలు పొందుకోవాలంటే వెనుకకు చూడకూడదు, వెనుకకు తిరగకూడదు, ముందున్న యేసయ్య వైపు చూచుచూ పరుగు పందెములు ఆయన యొద్దకే వెళ్ళాలి. అదే అపోస్తలుడైన పౌలు గారు చేస్తున్నాడు. వెనుకున్న వాటిని అసలు మర్చిపోవాలంట. ఒకప్పుడు చేసిన పాపాన్ని మర్చిపోవాలి. దీనిని గత జీవితాన్ని మర్చిపోవాలి. గత జీవితం అంటే పాత జీవితాన్ని మర్చిపోవాలి. కుక్క నిన్ను వెంబడిస్తున్నట్టుగా కలలో కనపడిందా అంటే అర్థం ఏంటంటే పాత జీవితం అన్న సాతాను నీ దగ్గరికి వస్తున్నాడు, జాగ్రత్త అని అర్థం. కుక్క నీతో తిరుగుతున్నట్టు చూపించాడా దేవుడు? కుక్క నీ వెంట పడుతున్నట్టు చూపించాడా? కుక్క అంటే గత జీవితమనే సాతాను, పాత జీవితమనే సాతాను. నిన్ను మరలా పాత జీవితంలో తీసుకెళ్లాలని సాతానుగాడు వచ్చాడు. జాగ్రత్త, ప్రార్థన చేసుకో, తప్పిస్తాను దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్ర. చెప్పల గట్టిగా హల్లెలూయా. వెనుకకు చూడకూడదు. అలాగే యోసేపు కూడా పెద్ద కుమారుడికి మనిషి అని పేరు పెట్టాడు, చిన్న కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎందుకంటే తన తండ్రి ఇంట్లో జరిగినటువంటి అన్నలు కొట్టి తిట్టారు కదా, వాళ్ళ మీద ద్వేషము వస్తుంది, కోపం, పగ వస్తుంది. అవన్నీ మర్చిపోవాలి, ప్రభుని ప్రార్థన చేసుకున్నాడు. వాటిని మర్చిపోయిన తర్వాతనే యోసేపు అక్కడ బాగా అభివృద్ధి చెందాడు. మర్చిపోయేటట్టు దేవుడు చేశాడని పెద్ద కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. మర్చిపోయిన తర్వాత అభివృద్ధి చేశాడని దేవుడు ఆయనకేం పేరు పెట్టాడు? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. మనష్షే అంటే మర్చిపోవుట, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. మనష్షే తర్వాత ఎఫ్రాయిము పుట్టాడు. అంటే మర్చిపోయిన తర్వాతనే అభివృద్ధి వచ్చింది. దేవునికి స్తోత్ర. నువ్వు గత జీవితాన్ని మర్చిపోవాలి, పాత జీవితాన్ని మర్చిపోవాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. కనుక 3 విషయాలు చెప్పాను. పొంగని రొట్టెలు పెట్టాడు అనగా గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టాలి, పరిచర్య చేయాలి. అలాగే భోజనం పెట్టడం అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇంకొక మాట చెప్పాను, పిల్లల కంటే ఎక్కువగా సేవకులను ఎక్కువగా ప్రేమించాలని. అది 3 విషయం. 4 విషయం ఇప్పుడే చెప్పాను. ఏంటది? వెనుకకు చూడకూడదు. అయితే పర్వతానికి వెళ్ళమంటే లోతు అంటాడు, అయ్యా అంత దూరం నేను వెళ్ళలేనే, కానీ దగ్గరలో ఉంది ఒక చిన్న గ్రామము, అక్కడికి వెళతానయ్యా అన్నాడు. సరే ఇల్లు అన్నాడు. 2 కూతుళ్ళు తీసుకుని లోతు చిన్నది అనే ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ చిన్న గ్రామానికి వెళ్ళాడు. దానికి సోయరు అని పేరు పెట్టారు. 19వ అధ్యాయము 20వ వచనం 22వ వచనం వరకు. పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పొమ్మని ఆ చిన్నది నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనని అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. అది సోయరుకి వెళ్ళాడు, తప్పించబడ్డాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాడు. సోయరుకి వెళ్ళినటువంటి వారు బ్రతికారు. లోతు తన కుమార్తెలను తీసుకొని సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? సోయరుకి వెళ్ళాడు. సోయరు అంటే అర్థం ఏంటి? చిన్నది అని అర్థం. లోతు తన కుమార్తెను తీసుకొని చిన్నది అనే గ్రామానికి వెళ్ళాడు. దీని అర్థం ఏంటంటే చిన్న పిల్లల యొక్క మనస్తత్వము కలిగి ఉండాలి, దాని అర్థం. అది దేవునికి స్తోత్ర. చిన్న పిల్లల లాంటి మనస్తత్వము కలిగి ఉన్నప్పుడు నీవు ఈ లోకంలో తప్పించబడతావు, పరలోక రాజ్యంలో చేర్చబడతావు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే చిన్న పిల్లలది పరలోక రాజ్యం, రెండోది చిన్న పిల్లల లాంటి వారిది పరలోక రాజ్యం. అంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వము గలవారిదే పరలోక రాజ్యం. ఏంటి చిన్నపిల్లల మనస్తత్వం అంటే? పిల్లలను కొట్టినా తిట్టినా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారా? కాసేపు ఏడుస్తారు, తర్వాత మళ్ళీ రూపాయిగానే అవన్నీ మర్చిపోయి మళ్ళీ తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటారు. కక్షా ద్వేషాన్ని గుండెలో ఉంచుకుంటారా? ఉంచుకోరు. అర్థమైందా? పిల్లల్ని ఇంట్లో నుంచి పోరాని బయటకు నెట్టినా వెళ్ళరు, మళ్ళీ వచ్చి వాటేసుకుంటారు. చిన్నపిల్లల మనస్తత్వం. అలాగే సేవకుడుగా నడిపిస్తున్న నేను నిన్ను అరిసినా గద్దించినా బుద్ధి చెప్పినా సరి చేసినా నా మంచి కోసము అని నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ కక్షా ద్వేషాన్ని గుండెలు పెట్టుకుని దూరంగా ఉండకూడదు. నువ్వు దూరంగా ఉంటున్నావు అంటే చిన్నపిల్లల మనస్తత్వం లేదు, పెద్ద పిల్లల మనస్తత్వం ఉన్నది. నువ్వు పరలోక రాజ్యానికి రాలేవు, దీవెన పొందలేవు. జాగ్రత్త. నా మంచి కోసమే అని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ కక్షా ద్వేషాన్ని గుండెలు పెట్టుకుని దూరంగా ఉండకూడదు. కొంత దూరంగా ఉంటా ఉంటారు. నాకు దూరం అయ్యి ఉంటే నువ్వు సాధారణ దగ్గర అవుతావు, గుర్తుపెట్టుకో. దైవ సేవకుడికి దగ్గరగా ఉంటే సాతాన్ నీకు దూరంగా ఉంటాడు. దైవ సేవకుడికి నువ్వు దూరం అయ్యావా సాతాన్ నీకు దగ్గర అవుతాడు. అది గుర్తుపెట్టుకో. సాతాన్ గడి తెలుసు ఎవరికంత అభిషేకం ఉందా అని. అందుకని సేవకుడికి దగ్గరగా ఉంటావంటే నువ్వు సాతాన్ నీకు దూరంగా ఉంటాడు. సేవకుడికి దూరంగా ఉన్నావంటే సాతాన్ నీకు దగ్గర అవుతాడు. ఈయనకంత సీన్ లేదులే ఇప్పుడు సేవకుడు దూరంగా ఉన్నాడు కదా, ఈడంత చూద్దాం ఇప్పుడు ఆడుకున్నాయి. కానీ కనుక సోయరుకు వెళ్ళారు, కాపాడబడ్డాడు, లోతు తప్పించబడ్డాడు. సోయరు అంటే చిన్నపిల్లల మనస్తత్వం. అలాంటి అనుభవంలోకి రావాలి. కక్షాదేశాన్ని గుండెలో ఉంచుకోకూడదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుడు ఉదయించాడంట. చిన్నపిల్లల మనస్తత్వాన్ని నువ్వు కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించాడంట. కొట్టుగట్టిగా చప్పట్లో ఆమె. హల్లెలూయా. మన యేసయ్య ఎవరు? నీతి సూర్యుడు. మలాకీ గ్రంథం 4:2 ఉంటుంది, మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యము. చదువు మాట. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును కనుక వీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. చాలు. దేవునికి స్తోత్రం. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అతి శ్రేష్టమైన దేవా, నీవు లేని నా జీవితం ఊహించలేని సయ్యా, అత్యంత కృప చూపు రాజా, నీవు తోడున్న నా జీవితం మై మరచెదను మెస్సయ్యా. ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా ఆత్మ ఆరాధనా. అతి శ్రేష్టమైన దేవా, నీవు లేని నా జీవితం ఊహించలేని సయ్యా అత్యంత కృప చూపు రాజా నీవు తోడున్న నా జీవితం మై మరచెదను మెస్సయ్యా మై మరచెదను మెస్సయ్యా ఆరాధన గ్లోరీ ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి आराधना आराधना नीके आराधना आराधना आत्मा आराधना आराधना नीके आराधना आराधना स्तुति आराधना आराधना नीके आराधना आराधना आत्मा आराधना स्तुति 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 आराधना आत्मा बार 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 అత్యంత కృప చూపు మా శ్రేష్టమైనటువంటి రాజా నీ బంగారు పాదములకు ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆత్మస్వరూపి మా మధ్యకు దిగి వచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సాధ తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లోతు జీవితాన్ని మా ముందు నుంచి బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవకులను ఇంటికి పిలిచి పొంగని రొట్టెలు పెట్టాడు లోతు. ఈ లోకములో తప్పించబడ్డాడు, అగ్ని గురించి తప్పించబడ్డాడు, నీతిమంతుడుగా మార్చబడ్డాడు, నీతిమంతుడిగా బ్రతికాడు, రాజ్యంలో ప్రవేశించాడని తెలియజేశారు. కారణం సేవకులకు భోజనం పెట్టాడు, పొంగని రొట్టెలు పెట్టాడని. పొంగనివి అనగా గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి సేవకులకు పరిచర్య చేశాడని, తగ్గించుకొని పరిచర్య చేశాడని మీరు నేర్పించారు. స్తోత్రం దేవా. మీ సేవకులకు ఏది చేసినా మీకు ఏది చేసినా పరిచర్య గర్వ అహంకారాన్ని విడిచిపెట్టి, కులాన్ని బట్టి గర్వించక, డబ్బును బట్టి గర్వించక, అందాన్ని ఐశ్వర్యం చదువులను బట్టి గర్వించక, ఈ లోకంలో ఉన్న ఆధిక్యతను బట్టి గర్వించక, ఆ గర్వాన్ని విడిచిపెట్టి నేనే పాటి దాన్ని, నేనే పాటి వాడి, ఇదంతా దేవుని కృపే కదా అని దేవ మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని గణపరుస్తూ మీకు పరిచర్య చేయాలని నేర్పించినందుకు స్తోత్రం. పొంగని రొట్టె అనగా అది అర్థమని తెలియజేస్తారు. స్తోత్రం. భోజనము పెట్టాడని దేవా, సేవకులకు భోజనం పెడితే నీకు భోజనం పెట్టినట్లని, మీ భోజనము మీ చిత్తాన్ని నెరవేర్చడమే మీ భోజనమని, మీకు ఇష్టమైనది చేయటమే మీ భోజనమని, మా ఇష్టాలు కాదు, ఎదుటివారికి నచ్చినటువంటి ఇష్టాలు కాదు, మా ఇష్టము ఎదుటివారి ఇష్టము కాదు, కానీ దేవా మీ ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చాలని మాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. మూడోదిగా సేవకులు సొదొమ గొమొర్రా పట్టణాలలోకి వెళ్ళినప్పుడు, స్త్రీల రూపములు వెళ్ళినప్పుడు ఎంతోమంది పిల్లలు, యవనస్తులు, ముసలివారు సైతము వారు మాకు కావాలి అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు లోతు అంటున్నాడు, కావాలంటే వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, వివాహం కాని పిల్లలు ఉన్నారు, కన్యలు ఉన్నారు, నా ఇద్దరు కుమార్తెలను బయటికి పంపిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు మనసుకు నచ్చినట్టు చేసుకోండి, కానీ సేవకులను మాత్రం నేను పంపను బయటికి అని దేవా తన పిల్లల కంటే ఎక్కువగా సేవకులను ప్రేమించాడు, అతడు నీతిమంతుడు అని అతన్ని తప్పించి మీ రాజ్యములు మీరు చేర్చుకున్నారు ప్రభువా. అలాగే ప్రాణాలు అడ్డుపెట్టి పాపం నుంచి విడిపించి, శాపం నుంచి విడిపించి, ఆత్మీయ జీవితంలో ఎదిగించి, ఆశీర్వాదం యోగ్యంగా మార్చి, మీ రాజ్యాన్ని యోగ్యంగా మార్చి, మీ రాజ్యానికి సిద్ధపరిచే సేవకులను పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించాలని నేర్పించినందుకు స్తోత్రం. నాలుగోదిగా వెనుకకు చూడొద్దు అని చెప్పారు, కానీ వెనుకకు చూసినటువంటి లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది, దేవరాజ్యం లేదు. వెనుకకు చూడకుండా వెళ్ళిన వాళ్ళే బ్రతికారు, వెనుకకు చూడకుండా వెళ్ళిన లోతే నీతిమంతుడిగా మార్చబడి తప్పించబడి మీ రాజ్యంలో ప్రవేశించాడని మీరు మాకు తెలియజేశారు. వెనుకకు చూడకూడదు అనగా ఒకప్పుడు బాప్తిసం పొందక మునుపు చేసిన చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల్లోకి మరలా వెళ్ళకూడదని, వాటి వైపు చూడకూడదని, వాటిని మర్చిపోవాలని, వాటిని విడిచిపెట్టాలని, అవి మా దగ్గరికి రాకూడదని ప్రార్థన చేసుకోవాలని నేర్పించినందుకు స్తోత్రం. అప్పుడు అపోస్తలుడైన పౌలు వారు యోసేపు వలె మేము గొప్పగా దీవించబడతామని నేర్పించారయ్యా స్తోత్రం. అలాగే సొదొమ గొమొర్రా పట్టణం విడిచిపెట్టి సోయరుకు వెళ్ళాడు లోతు అని మీరు తెలియజేశారు. సోయరు అనగా చిన్నది, చిన్నది అనే అనుభవంలోకి, అనగా చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, అప్పుడే తన జీవితంలో అక్కడ సూర్యుడు ఉదయించాడని, నీతి సూర్యుడైన యేసయ్య మా జీవితంలో ఉదయించాలి, మాకు ఆరోగ్యము కలగాలి, మేము అన్ని దీవెనలు పొందుకొని సంతోషంగా సమాధానముగా గంతులు వేస్తూ మీ రాజ్యంలో ప్రవేశించాలంటే తండ్రి నీతి సూర్యుడు అనబడిన యేసయ్య మా జీవితాల్లో ఉదయించి మా జీవితాలను ఆ వెలుగుమయము చేయాలంటే, ఆశ్చర్యకరంగా మార్చబడాలంటే సోయరుకు వెళ్ళాలని, చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండాలని, కక్షా ద్వేషాన్ని విడిచిపెట్టి కలిసిమెలిసి ఉండే అనుభవం ఉండాలని, గద్దించిన అరిసిన సేవకులు కోపపడినా నా మంచి కోసమని తగ్గించుకొని అవన్నీ విడిచిపెట్టి మరలా ప్రేమగా ఉండాలి, కక్షా ద్వేషాన్ని గుండెల్లో ఉంచుకోకూడదని, సహోదరుల మధ్యలో కూడా గొడవలు వచ్చినా, చిన్న చిన్న మనస్తత్వములు వచ్చినా వాటిని విడిచిపెట్టి మరలా అందరూ కలిసిమెలిసి ఉండాలి చిన్నపిల్లల్లాగా, అప్పుడే తప్పించబడతారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని, వారి జీవితాల్లో నీతి సూర్యుడు ఉదయిస్తాడని, ఆరోగ్యాన్ని ఇస్తాడని, ప్రతి అవసరత తీరుస్తాడని దేవా మీరు తెలియజేస్తారు స్తోత్రం. ఎత్తబడిన వాక్యం వృధా కాకూడదు, విన ప్రతికూల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి, బయలుదేరి వెళుతున్నారు మీరు సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమంగా గమ్యము చేర్చి మీ ఘనమైన నామానికి మాత్రమే తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరున మనకును, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడినది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ